హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడరు నేను మీతో రోటీ రైస్లోకి ఎంతో రుచికరంగా ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టైం లేనప్పుడు చిన్నపిల్లలు కూడా ఈజీ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4x తీసుకుంటున్నానండి. 4x కి 2 కప్స్ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే ఈ ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి కొంచెం టైం తీసుకొనైనా పర్వాలేదు, ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి. చూడండి, మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఫ్లేవర్ కోసం చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్ని కూడా వేసేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ కూడా కలుపుకున్న తర్వాత మనము మధ్య మధ్యలో కలపకుండా 1-2 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి. అప్పుడు మనకి ఎగ్ పొరుటు పలుకులు పలుకులుగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ బుర్జీ టైప్లో చిన్న చిన్న పీసెస్ కావాలి అనుకుంటే బాగా కలుపుకోండి. లేదు అనుకుంటే మీరు కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి పెద్ద పెద్ద పలుకులుగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి కానివ్వండి, లంచ్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ రెసిపీ కాబట్టి హెల్తీ కూడా. సో ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.